సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో పంచాయతీ పాలకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఎంపీడీఓ భిక్షపతి ఆధ్వర్యంలో గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇల్లు ముళ్లపొదలను తొలగించారు. అనంతరం హరితహారంలో భాగంగా చెట్లను నాటారు. 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు సర్పంచ్ వినోద నరసింహారెడ్డి, ఎంపీటీసీ కడపల బాలరెడ్డి తెలిపారు. అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. మొన్న పోయిన 6 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో పాత ఇండ్లు, ఏవైతే పాత ఇండ్లు పాత గోడలు కానీ అవి మొత్తం తీసివేసి హరితహార ప్రోగ్రాం చెట్లు నాటడం సంతోటి మేము ఇండ్లు కూలగొట్టడం జరిగింది. ఈ ఇండ్లు పాత ఇండ్లన్నీ కూలగొట్టేసి అదే ప్రాంతంలో మొక్కలు హరితహారం కింద మొక్కలు విలేజ్ మొత్తం టోటల్గా హరిత పచ్చదనంగా ఉండాలనే ఆలోచనతో కార్యక్రమం మొదలుపెట్టాం. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గౌరారం గ్రామంలో కానీ వివిధ గ్రామ పంచాయతీల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యము, పాత ఇల్లు కూలగొట్టడము, చెంటకుప్పలు మరియు పాత బావులను పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలు ఇవన్నీ శుభ్రం చేయడము, ఈ పాత గోడలున్న ఇళ్లల్లో పాములు మరి ఇతర క్రిమికీటకాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు గౌరవంలో ఇప్పుడు ఈ ఇంటిలో ఒక పెద్ద పాము వెళ్ళింది కాబట్టి వీటితో ఇబ్బంది ఉంది కాబట్టి ఈ ప్రణాళిక ప్రకారంగా ఈ శానిటేషన్ చేసిన పిదప పచ్చదనంకు చెట్టు పెట్టడం నిర్వహించడం జరుగుతుంది.